కానీ ఇంత జరిగినా కూడా వివేకానందరెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానందరెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది, గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి అని ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇది ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సబబో ప్రజలు గమనించాలి. ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగన్ అన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేము విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్టసభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకునే ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి, రాజశేఖర రెడ్డి గారి కొడుకయుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతానని చెప్పిన జగన్ అన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు, ఒక్క అవకాశం ఇచ్చారు జగన్ అన్నకి. రాజన్న రాజ్యం తెస్తానన్న జగన్ అన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగన్ అన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను పోలవరం కడతాను అన్నాడు, కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు, బీజేపీ పార్టీ తరఫున బానిసగా మారారు, బీజేపీ పార్టీకి సేవలు చేశారు, వాళ్ళ ప్రతి బిల్లును సపోర్టు చేశారు, ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి, రాజధాని కడతాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎన్ని చెప్పాడు జగన్ అన్న గారు. ఆఖరికి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశారు, పేదవాళ్ళ ఇల్లులని చెప్పి మోసం చేశారు, జాబులని చెప్పి మోసం చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు, మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారు, ఎక్కడ చూసినా డ్రగ్సే. ఇదేనా ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు జగన్ అన్న గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పథకాలు, ఉపాధి హామీ పథకమైనా, రుణమాఫీ అయినా, ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, 40 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లులు కట్టడం అయినా, ఇవన్నీ జలయజ్ఞమైనా రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ పార్టీ సహకారం వల్లనే. కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డికి బిడ్డగా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తూ